హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ప్రస్తుతం నేను వినవంక మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నా. ఈ వినవంక మండల విషయానికి వచ్చినట్లయితే ఈ మండలంలో 40,099 ఓటర్లు ఉన్నారు. మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఈ యొక్క వినవంక మండలంలో ఉన్నటువంటి నేపథ్యంలో 55 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకి చేరుకుంటున్నారు, వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోపలికి రాగానే వారి యొక్క ఓటు హక్కు ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో హెల్త్ క్యాంప్ దగ్గరికి వెళ్ళి, అంటే హెల్త్ డెస్క్ దగ్గరికి వెళ్ళి వారు పరీక్షించుకున్న తర్వాత వారిని లోపలికి పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఒక స్క్వేర్ మార్కింగ్ కూడా ఈ యొక్క పోలింగ్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఈ వినవంక యొక్క ఓటర్లు 40,099 మందిలో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకునేది అనేది పైన కూడా చర్చ జరుగుతుంది. ఎక్కువ మంది వినవంక మండలానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ గ్రామాలకు చేరుకున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న కూడా మనం ఈ వినవంకలో గమనించడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా వెళ్ళినటువంటి నేపథ్యం, చాలామంది కూడా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొరకు వాళ్ళు స్వగ్రామాలకు చేరుకున్నటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. ఎవరైతే ఓటర్లు లోపలికి వెళ్ళి ఓటు వేసి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, అయితే ఈ యొక్క ట్రెండ్ అంటే ఇప్పుడే ఓటింగ్ స్టార్ట్ అయినప్పటికి కూడా ఓటు వేసేందుకొరకు మండల హెడ్ క్వార్టర్లో కూడా జనాలు వస్తున్నటువంటి అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ట్రెండ్స్ కనుక ఇదే ట్రెండ్ కనుక కొనసాగుతుంటే, అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ చేసేటువంటి పోలింగ్ అవకాశం ఉన్నటువంటి ఓటు వేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం వినవంకలో ఓటర్లు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. సంతోష్.